మరొక హైదరాబాద్ నుండి కృష్ణమూర్తి గారు రాస్తున్నారు పితృకార్యములు చేసేవారు ఎటువంటి నియమాలు పాటించాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు శ్రాద్ధమున భుజించిన ధరాసుర ముఖ్యుడు ప్రీతితో పెట్టిన రాత్రి భుజం పగరాదు కామ సంబద్ధ మనస్కుల తిరిగి భామల్ల కూడిన గుణాఢ్య ఉండు నెల ఎల్లను రేత మునల్ మునుంగుతు మార్కండేయ పురాణంలో చరిత్రలో శ్రాదకాండలో పద్యాలు ఇవన్నీ కూడా ఎన్ని నియమాలో చెప్పారు అన్నీ చెప్పలేం కాబట్టి కొన్ని చెబుతున్నాను శ్రాద్ధం పెట్టినవాడు పెట్టించినవాడు ఈ ఇద్దరూ కూడా అంటే ఒక వ్యక్తి తానే పిండాలు తయారు చేసి పెట్టాలి తండ్రికి పెట్టాడు అనుకుందాం లేదా ఎవడో తండ్రికి తల్లికి పిండం పెట్టాడు ఈ పెట్టిన వాడిని కర్త అంటారు ఇతని చేత పెట్టించిన వాడు ఉంటాడుగా వాడు ఇందులో భోజనం చేసిన వాళ్ళని భోక్తలు అంటారు తద్దినాల్లో భోజనానికి ఇద్దరు భోక్తలు ఉండాలి ఈ భోక్తలు ఈ ముగ్గురు కూడా రాత్రికి మళ్ళీ భోజనం చెయ్యకూడదు రాత్రి భుజం పకరాదు బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి స్త్రీ సంగమం పరికిరాదు చేస్తే మహాపాపం ఈ పితృదేవతలు ఒక పాటు రేతస్సులు ములిగి ఉంటారు అంత భయంకరమైన పాప మాట అది అందుకని ఆ రోజు మాత్రం ఇటువంటి క్రీడల తోలికి పోరాదు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పన్నెండు లోపు తద్దినం పెట్టకూడదు అపరాహనంలోనే పెట్టాలి పితృదేవతలకి బంగారాన్ని ఆ పూట దర్శించకూడదు రజత దర్శనం రజత కీర్తనమును అంటే ఎప్పుడు వెండి ఉండాలి అక్కడ వెండిని దర్శించాలి ఇది శ్రాద్ధానికి చాలా మంచిది మేనల్లుడు పక్కన ఉంటే ఉదాహరణకి ఇప్పుడు నేను మా నాన్నగారికి తజ్దం పెడుతున్నప్పుడు మా సోదరీమణి కొడుకు మేనల్లుడు అవుతాడు వాడి పక్కన ఉంటే అప్పుడు ఆ పిండ ప్రధానం బాగా పనిచేస్తుంది కోడి ఓరపంది నపుంసకుడు ఈ ముగ్గురు పొరపాటున కూడా శ్రాద్ధానికి దగ్గరలో రాకూడదు వస్తే శ్రాద్ధం నశించిపోతుంది కనుక రెండవది దోస గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా దోసకాయ పచ్చడినంలో పెడుతున్నారు పురాణాలలో అత్యుత్తమ పురాణం మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పిన శ్రద్ధ నియమాలు చెప్పారు దోస ఉల్లిపాయ ఆనబకాయ ఇంగువ ఈ నాలుగు శ్రద్ధానికి పనికిరావు కాబట్టి దోసకాయ పచ్చడి పనికిరాదు ఇంగువ వేయకూడదు ఆనబకాయ పనికిరాదు ఉల్లిపాయ పనికిరాదు రాత్రి తెచ్చిన నీళ్లు నిలవు ఉంటే అవి తద్దినానికి పనికిరావు ఒకవేళ రాత్రి తప్ప కుళాయిలు రావట్లేదండి హైదరాబాద్లో అనుకున్న వాళ్ళు అటువంటి దాంట్లో చిటికేడు పసుపు వేస్తే అప్పుడు అది పనికి వస్తుంది ఇవి కఠిన నియమాలంటే కోపం పనికిరాదు కినుక వేగిరపాటు వేగిరపాటు అంటే ఏమిటి తొందరగా కానివ్వండి నేను రైరికి వెళ్ళాలి అని తద్దినం పెట్టించేవాడిని తొందర పెట్టకూడదు కోపం తెచ్చుకోకూడదు ఆ కాసేపు ఇవి కూడా నియమాలు ఉప్పు వెయ్యకూడదు ఆకులు ఆకులో విస్తారులు అన్ని పదార్థాలు వేస్తారు వేసి ఆకారం చేస్తాం మనం భోజనాల్లో ఎంత ఉప్పు వేస్తాం ఏమో ఏ కూరలో తక్కువైతే ఇది కలుపుకోవడానికి పనికి వస్తుందోనని ఒక్క తద్దిన శ్రాద్ధంలో మాత్రం ప్రత్యక్ష లవణసారం అసూరములను డైరెక్ట్గా ఉప్పు వేయకూడదు అక్కడ అని చెప్పారు ఇది నియమం అనమాట వండుతున్నప్పుడు కొంత రుచి వస్తాం మనం కూర ఎలా ఉందో అని అలా రుచి కూడా చూడకూడదు ఆ పూట ఆ అన్నం వండేవాళ్ళు ఉన్నారే శ్రాద్ధానికి భోజనం వండేవాళ్ళు వండేవాళ్ళు విభూతి పెట్టుకోవాలి తప్ప బొట్టు పెట్టుకోకూడదు ఈ నియమాలు కొన్ని ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ విడిగా ఒకసారి ఎప్పుడో